ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ స్మోకీ చికెన్ తందూరి. మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను మీకు చూపించాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరి స్మోకీ తందూరి చికెన్ ప్రిపేర్ చేసేద్దామా? ఈ స్మోకీ తందూరి చికెన్కి 2 లెగ్ పీసెస్ని తీసుకున్నాము. వీటిని ఇలా మనకి నరుకులుగా చేసి మన షాప్లో ఇమ్మంటే వాళ్ళే ఇచ్చేస్తారు. ఏంటంటే ఇలా నరుకులు పెట్టుకోవడం వల్ల మనం అప్లై చేసే ఆ యొక్క పేస్ట్ అంతా ఈ చికెన్ ముక్కల్లో పట్టి మనకి ఈ చికెన్ ముక్కలు చాలా టేస్టీగా వస్తాయి కాబట్టి ఇలా నరుకులు పెట్టించుకుంటాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక అర స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పెరుగు వేసుకుందాం, కొంచెం ఇంకా వేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా ఇలా కలిపేసుకుందాం. ఇలా దీన్ని బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి కొంచెం లెమన్ పెట్టుకుందాము. లెమన్ పిండుకున్నా కూడా ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఆ లెగ్ పీసుల్ని కలుపుకుందాం. ఈ చికెన్ లెగ్ పీస్ని ఇలా వేసేసుకొని మొత్తం ఈ పేస్ట్ అనేది ఈ చికెన్ లెగ్ పీస్కి పట్టేటట్టు మొత్తం ఇలా చేసుకుందాం. అలాగే ఇంకో లెగ్ పీస్ కూడా వేసేసుకుని దీనికి కూడా ఈ మిశ్రమం అనేది పట్టేలాగా రెండు వైపులా కూడా పెట్టుకుందాం. ఇలా అండి నక్కుల్లోకి ఇదంతా వెళ్తుంది, మిశ్రమం అంతా వెళ్తే మనకి టేస్టీగా వస్తుంది చికెన్. చూసారు కదా ఈ 2 లెగ్ పీసెస్ని ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఇందులో మనము ఎక్స్ట్రాగా వెన్నపూసిని యాడ్ చేసుకున్నామండి. దీనివల్ల చికెన్ చాలా స్మూత్గా ఫ్రై అవుతుంది. 2 స్పూన్స్ వెన్నపూసిని యాడ్ చేసుకుందాం. అది బాగా మెల్ట్ అయ్యాక అప్పుడు మనం ఈ లెగ్ పీసెస్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ 2 లెగ్ పీసెస్ని మనం ఈ ఆయిల్లో డిప్ చేసేద్దాం. ఇలా మనకి ఈ 2 పీసెస్ అనేవి చాలా బాగా ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాసేపు మనం దీనికి ఫ్రై చేసేద్దాము. ఇలా ప్లేట్ క్లోజ్ చేసేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం ఒకసారి ప్లేట్ తీసి చూద్దాము ఎంతవరకు బాయిల్ అయింది అనేది. చూసారు కండి ఈ సైడ్ అంతా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇలా బాగా కుక్ అయ్యేదాక మనం మళ్ళీ ప్లేట్ పెట్టుకొని ఉంచుదాం. చూసారు కదండి ఇప్పుడు నేను ఇవి రెండో వైపు తిప్పాను. తిప్పితే మనకి పైన అంతా బాయిల్ అయింది. ఇప్పుడు కిందది కూడా బాయిల్ అయ్యే వరకు, బాగా ఫ్రై అయ్యే వరకు కూడా మళ్ళీ మనం ప్లేట్ పెట్టి మళ్ళీ కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని దీని మీద ఒక బొగ్గు ముక్క పెట్టుకుందామండి. స్మోకీ చికెన్ కదా, మరి దీనికి మనకి పొగ రావాలి కాబట్టి ఒక బొగ్గు ముక్కను పెట్టుకొని దీన్ని మనం ఈ బొగ్గు అనేది పూర్తిగా కాలే వరకు కూడా మనం ఇలా పెట్టుకుందాం. చూస్తున్నారు కదా మనకి బొగ్గు అనేది బాగా కాలిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బొగ్గుని ఒక గిన్నెలోకి తీసుకుందాము. తీసేసుకొని చూస్తున్నారు కదా బొగ్గు మనకి బాగా కాలి ఇలా పొగ వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఈ చికెన్ 2 పీసెస్ మధ్యలో పెట్టేసి బౌల్ అనేది క్లోజ్ మూత్ అనేది క్లోజ్ చేసేద్దాం. మనకి పొగ బాగా రావాలంటే కొంచెం మన ఈ బొగ్గు మీద కొంచెం ఇలా నూనె అనేది వేసుకుంటే మనకి పొగ బాగా వస్తుంది. మరి చూస్తున్నారు కదా మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా మనకి తందూరి చికెన్ రెడీ అయిపోయిందంటే ఇప్పుడు మనం వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాము.